ఆకాశవాణి నిండా శ్రీనివాస్ గారు నమస్కారం చలికాలంలో ఈ పొగ మంచు ఇట్లాంటి సమస్యలు చాలా వస్తుంటాయి కదా ఇప్పుడు హైవేల మీద చాలా వేగంగా వాహనాలు వెళ్లే పరిస్థితిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి వేరు వేరు సందర్భాల్లో హైవేలు కానివ్వండి వేరే రోడ్లలో కానివ్వండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపే వాళ్ళు ఇతరులు కూడా జనరల్గా చలికాలంలో ఏమైతే సార్ ఈవినింగ్ కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ కానీ పొగ మంచు వల్ల పొగ దట్టంగా ఉండడం వల్ల మనకు తక్కువ దూరం కనబడుతుంటుంది రోడ్డు మీద అయితే ఇందులో ఏంటంటే రెండు రకాలు ఒకటేమో డ్రైవర్గా కానీ పాదచార్య కానీ మనం ఇతరులకు కనబడేటట్లు అంటే మన వాహనం కానీ మనం నడిచిపోతున్నప్పుడు మనం కానీ ఇతరులకు కనబడేటట్లు డ్రైవర్ డ్రైవర్లకు కనబడేటట్లు లేదా మోటార్ సైకిలిస్టులకు కనబడేటట్లు మనం ఉండాలి జనరల్గా ఏమైందంటే మనిషి కానీ వాహనం కానీ కనబడ్డప్పుడు డ్రైవర్ తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రమాదం గురికాకుండా ఆపుతాడు అయితే మనం చూసినట్లయితే ఏంటంటే జనరల్గా ఒక డ్రైవరు ఒక వాహనాన్ని కానీ మనిషిని కానీ చూసినాక వాహనం ఆపాలంటే అది మన వాహనం యొక్క స్పీడ్ని బట్టి ఆ దూరం ఉంటుంది ఒక ఉదాహరణకు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వాహనం మనం ఆపాలనుకుంటే దాదాపు నూట ముప్పై మీటర్ల దూరం అవసరం బ్రేక్ వేయకముందు అంటే మొత్తం టోటల్ డిస్టెన్స్ నూట ముప్పై మీటర్లు అవసరం ఈ నూట ముప్పై మీటర్లలో ముప్పై దూర మీటర్లను థింకింగ్ డిస్టెన్స్ అంటాం అచ్చా బ్రేక్ వేయాలి అనుకున్నప్పటి నుంచి ఆగే వరకు థింకింగ్ డిస్టెన్స్ అంటే మనం ఆ మనిషిని చూసిన తర్వాత బ్రేక్ వేయాలని అనుకుని నిర్ణయించుకోవాలి నిర్ణయించుకొని మనం యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి కాలు తీసి బ్రేక్ పెడల్ మీద వేసేంత వరకు ఇది థింకింగ్ డిస్టెన్స్ ఈ లోపల బండి ఒక ముప్పై మీటర్లు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది నార్మల్ పర్సన్ కు వన్ సెకండ్ టైం ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ సెకండ్ అట్లా కొద్దిగా యాక్టివ్గా ఉన్న పర్సన్ కు వన్ సెకండ్ ఈ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్ లో ముప్పై మీటర్ల దూరం వెళ్ళిపోతుంది వాహనం మనం ఏం చేయాలి అప్పుడు మళ్ళీ బ్రేక్ని ప్రెస్ చేస్తాం బ్రేక్ని ప్రెస్ చేసిన తర్వాత వంద మీటర్ల దూరంలో ఆగుతుంది దీన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ టోటల్ ఏమో బ్రేకింగ్ డిస్టెన్స్ టోటల్ బ్రేకింగ్ డిస్టెన్స్ నూట ముప్పై మీటర్లు మరి నూట ముప్పై మీటర్ల దూరం వరకు మనకు కనబడినట్లయితే అంటే పొగ మంచు ఉన్నట్లయితే మనకు దాదాపు యాభై మీటర్లు అరవై మీటర్ల కంటే ఎక్కువ కనబడేది మరి వంద కిలోమీటర్లు పోతున్నప్పుడు నూట ముప్పై మీటర్ల దూరం కనబడాలి అదే తగ్గినట్లయితే ఇంకా తక్కువ దూరం ఆ డిస్టెన్స్ తగ్గుతుంది ఒక్కొక్క మనకు పది మీటర్లు కూడా కనబడకుండా పొగ మంచు ఉంటది ఎక్కడ ఎస్పెషల్లీ డస్ట్ ఉన్న కాడ క్రషర్లు అవి ఉన్న కాడ నిర్మాణ పనులు పర్మల్ లేదంటే బ్రిడ్జెస్ ఉండి వాటర్ ఉన్న దగ్గర అక్కడ చాలా దట్టంగా ఉంటుంది దట్టంగా ఉండి మనకు కనబడదు కాబట్టి మనం అటువంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఇప్పుడు డ్రైవర్ నడుపుతున్నప్పుడు వాహనం నడుపుతున్నప్పుడు ఎంత దూరం వరకు కనిపిస్తుందని కొంత అంచనా వేసుకోవచ్చు కదా దానిని బట్టి వేగాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది మీరు చెప్తారు మార్చుకోవాలి తగ్గించుకోవాలి నూట ముప్పై మీటర్లు కనీసం కనిపిస్తే వంద కిలోమీటర్లు గంట కనే వేగంతో వెళ్ళవచ్చు కానీ అది వంద మీటర్లు అయితే తగ్గించుకోవాలి ఇంకా అరవై డెబ్బైకి రావాలి మనం అయితే ఇంకొకటి ఇదే జనరల్ గా ఏం చేస్తారంటే కనబడతలేదు కదా అని రోడ్డు ముందే ఆపుకుంటాం వాహనాన్ని రోడ్డు మధ్యలో రోడ్డు పక్కన పక్కనే అది కూడా డేంజర్ ఎందుకంటే సడెన్ గా వచ్చి అక్కడ రోడ్డు పక్క ఏం లేదనుకుంటే ఇంకొక వాహనం ఇంకో వాహనం వచ్చి గుద్దుకునే ఆస్కారం ఉంటది కాబట్టి ఆ రోడ్డు మీద ఆగకుండా సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్ళి అంటే పక్కన ఏదైనా ఇంకా కొద్దిగా రోడ్డు లోపలికి ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడికి వెళ్ళి ఆపుకోవడం ఇలా చాలా సంఘటనలు చూస్తాం మనం రోడ్డు పక్కన ఆపుకునే దానికి వెళ్ళి వెనక గుద్దుకోవడం మోటార్ సైకిల్ వాళ్ళు వెనక గుద్దుకొని చనిపోవడం ఎస్పెషల్లీ మోటార్ సైకిల్ వాళ్ళు ఏమైందంటే ఆ లారీ కిందికి బండి కిందికి వెళ్ళిపోయి తల అనేది కరెక్ట్ ఛాన్సెస్ మెంబర్ దగ్గర తల దగ్గర తొలగిపోవడం ఇటువంటి చాలా జరుగుతాయి అయితే దీనికి రిఫ్లెక్టివ్ టేప్స్ ఏదైతే మనం జనరల్గా రవాణా వాహనాలు ఎల్లో ప్లేట్ ఉన్న వాహనాలకు ముంగట తెల్లది ఎనక ఎర్రది సైడ్లకు ఎల్లో రిఫ్లెక్టివ్ టేప్ను మనం ఉపయోగించుతాం అది కామన్గా ఏం చేస్తారంటే ఓనర్లు దాన్ని తక్కువ ధరలో అయ్యేటట్టు చూసుకుంటారు కానీ అది తక్కువ ధరకు అయ్యేటట్టు చూసుకోకూడదు ఎందుకంటే అది ప్రాణాలతో ముడిపడి ఉన్నది కాబట్టి ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసులు వేసి దాన్ని మమ అనిపించేటట్లు చేస్తారు అలా అనిపించకుండా ఎందుకంటే అది ఓన్లీ ఫిట్నెస్ వరకే కాదు ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఆ రిఫ్లెక్టివ్ ను పూర్తి రిఫ్లెక్టివ్ టేప్ ఉపయోగించినట్లయితే అది తొందరగా ఊడిపోదు ముక్కలు ముక్కలుగా వేసినట్లయితే పట్టుకొని ఊడిపోతుంటుంది అది కాకుండా ఈ ఎర్రది ఏదైతే వేస్తామో ఎర్రటి రిఫ్లెక్టివ్ టేపు ఎర్ర రంగు అనేది ఎక్కువ దూరం కనిపిస్తుంది కాబట్టి అది వెనక వైపు వాహనానికి తప్పనిసరిగా ఉండాలి సరే ఇప్పుడు మీరు వాహనం నడిపే వాళ్ళు ఈ పొగ మంచును బట్టి ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది కొంత అవగాహనకు వచ్చింది అనుకోండి కానీ రోడ్డు పక్కన ఉండేవాళ్ళు లేక ముందు వెళ్తున్న వాళ్ళు వెనక వాహనం గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు ఏ వేగంతో వెళ్ళాలి ఈ పొగ మంచును బట్టి అనే దాని గురించి కొంత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఏ రకమైన అప్రమత్తతతో ఉండాలి అంటే జనరల్గా మనం వాహనం నడిపేటప్పుడు సైడ్ మిర్రర్లో ప్లస్ మధ్యలో ఒకటి రియర్వ్యూ మిర్రర్ కూడా ఉంటుంది దీనిలో అబ్జర్వ్ చేస్తుండాలి స్కాన్ చేస్తుండాలి సైడ్ నుంచి ఎలాంటి వాహనాలు వస్తున్నాయి మరి వెనుక నుంచి ఎలాంటి వాహనాలు వస్తున్నాయి ప్రాక్టికల్గా నాకే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది నేనే డ్రైవ్ చేస్తున్నాను అప్పుడే పక్కన ఉన్న మిత్రులతో అన్నాను ఇంకా ర్యాష్గా వస్తున్నది ఏదో గుద్దేటట్టున్నాడు అని అనేంతలోపట అది వచ్చి నా వాహనానికి సైడ్ నుంచి గుద్దుకుంటూ వెళ్ళడం జరిగింది అంటే మనం అందులో అబ్జర్వ్ చేసి అంటే అది వస్తున్నది అని చెప్పేసి నేను కొద్దిగా లెఫ్ట్ కు తీసుకున్నా దాంతో కొద్దిగా చెస్ట్ ఇట్లా స్క్రాచ్ పడుతూ వెళ్ళిపోయాను కాకుండా అది అబ్జర్వ్ చేయకుండా మనం అలాగే ఉండుంటే అది గుద్దేసి మనకు తీవ్ర నష్టం జరిగేది అందుకని డ్రైవింగ్ అని కాదు రోడ్డు పైన ఉన్నప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగానే ఉండాలని చెప్తున్నా ఎందుకంటే ఏ సందర్భంలో కాకుండా పక్కలకు వెనక వైపు కూడా ఏ సందర్భంలో ఎప్పుడు ప్రమాదం దూసుకొస్తుందో తెలియదు మనం మొన్నటికి మొన్న హైదరాబాద్ లో జరిగిన సంఘటన మనం వీడియో చూస్తుంటే ఫ్లైఓవర్ అందులో ఒక అమ్మాయి వాట్సాప్ అంటే సెల్ ఫోన్ చూసుకుంటూ నడుస్తున్నది ఆ వాహనం పడ్డ సౌండ్కు అలర్ట్ అయిపోయి ఆమె ఒక రెండు అణుకులు వెనుక కేదడం వల్ల ఆ రోడ్ సైన్ కింద పడింది ఆమె మీద పడకుండా ఆమెకు ప్రమాదం తప్పింది అంటే అట్లా అలాంటి ఉండడం వల్ల మనం ప్రమాదాలు తగ్గించుకోవచ్చు అలాగే మనం ఇతరుల కనపడడానికి ఎస్పెషల్ గా ఈ వింటర్ సీజన్లో రిఫ్లెక్టివ్ జాకెట్స్ కానీ లేదంటే జాకెట్స్ అనేవి దొరుకుతున్నాయా దొరుకుతున్నాయి ఎయిటీ రూపీస్ కూడా దొరుకుతాయి మనకి వంద రూపాయల లోపల కూడా దొరుకుతాయి పొగ మంచి ఉన్నప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇలాంటి జాకెట్ తీసుకోవడం రెండోది ఏంటంటే జనరల్ గా మనం నడిచిపోయేటప్పుడు ఎడమ సైడ్ నడిచిపోవడం అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్పింది సైడ్ ఎడమ సైడ్ నడిపించడం అయితే ఫుట్ పాత్ ఉన్నప్పుడు ఎడమ సైడ్ నడపడం సేఫ్ ఫుట్ పాత్ లేని దగ్గర కుడివైపు నడవడం వల్ల వాహనాలకు ఎదురుగా వాహనాలకు ఎదురుగా నడుస్తున్నాం కాబట్టి ఏదన్నా వాహనం అదుపు తప్పితే మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మనది మనం సెల్ఫ్ డిఫెన్స్ గా రక్షించుకోగలుగుతాం సరే అయితే మంచి మెరిసే రంగు జాకెట్ అన్నా వేసుకోవాలి కనీసం వేసుకుంటే కొంత బట్టలైనా అంటే మరీ డార్క్ క్లాత్స్ వేసుకోకుండా రిఫ్లెక్టివ్ టైప్ కానీ ఇవాళ రేపు షూ కొనుక్కునేటప్పుడు కూడా షూ మీద కూడా రిఫ్లెక్టివ్ మెటీరియల్ ఉంటున్నది అటువంటివి కానీ ఏది దొరకకుండా చేతిలో టార్చ్ లైట్ ఊపుకుంటున్నాం లేదంటే మొబైల్ ఫోన్ ఉంటది మన దగ్గర మొబైల్ ఫోన్ కూడా లైట్ ఆన్ స్క్రీన్ ఆన్ చేసి కొద్దిగా అది కనబడేటట్లు పోయినా కూడా అట్లీస్ట్ డ్రైవర్లు అలర్ట్ మొబైల్ ఫోన్ అయితే ప్రతి దగ్గర దగ్గర చేతిలో ఉంటుంది కాబట్టి కాకుండా స్క్రీన్ ఆన్ మనం రోడ్డు పక్కన నడిచే వాళ్ళు ట్రాఫిక్ ఎదురుగా నడవాలి తర్వాత ఏదో రకంగా ఎదురుగా వస్తున్న ఈ వాహనాల చాలకులు ఎవరైతే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని గుర్తించేలా మనం ఏదైనా చేయాలి వీలైతే పొగ మచ్చి మరీ ఎక్కువ ఉంటే Gada, gugu, morning, mm. evening, deyam, ే కాదు పొగ మంచి లేని సందర్భాలలో కూడా వేగంగా మనకు ఎస్పెషల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈవినింగ్ అంటే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో అప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి చాలా ఆస్కారం ఉంది విజిబిలిటీ దిక్కి మన వెనక నుంచి బండ్లు వస్తున్న వైపు నడవకూడదు మన ఎదురుగా వస్తున్న వైపు నుంచి నడవాలంటారు ఇంకొకటి ఏంటంటే మా అబ్జర్వేషన్ లో చాలా మంది డ్రైవర్లు హై టెస్టింగ్ చేయించుకోవచ్చు డ్రైవర్లే కాదు మనం కూడా చాలా మట్టుకు మరీ ప్రాబ్లం అయితే తప్ప చదవడం కానీ ఏదైనా ఇబ్బంది అయితే తప్ప ఐ టెస్ట్ చేయించుకొని అద్దాలు పెట్టుకోము అంటే డ్రైవర్ల దిక్కు వెళ్ళి కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఈ ఐ టెస్ట్ చెక్ చేసుకోమని అద్దాలు పెట్టుకోరు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఈ దృష్టి లోపం ఉంటుంది ఆ దృష్టి కూడా కొంత తక్కువ కనబడుతుంది కాబట్టి మనం అలర్ట్ గా ఉంటే వాళ్ళను అలర్ట్ చేసిన వాళ్ళ అవుతాం వాళ్ళకు ప్రమాదాన్ని తెప్పించిన వాళ్ళ అవుతాం మనం కూడా ప్రమాదం నుంచి రక్షించే మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఇంకొకటి ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని పెట్టుకుని నడుపుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు పొగ మంచు ఉన్నప్పుడు అది కళ్ళద్దాల మీద కూడా మంచు పేరుకుపోయి మబ్బు పట్టి అది కనిపించకుండా అవుతుంది కదా అప్పుడు కళ్ళదాలు తీసేయాల్సి వస్తుంది అది కొంత ఇబ్బంది సృష్టిస్తుంది కదా అంటే చాలా తక్కువ ఎప్పుడైతే అంటే మీకు పొగ ఉన్నప్పుడు అద్దాల మీద రాదు అది ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు వస్తుంది పొగ మంచు కంటే మీరు సమ్మర్ లోనే చూడండి సమ్మర్ లో మనం సడన్ గా కార్ దిగే వరకు మన అద్దాలు మధ్య మసకబడిపోతాయి అయితే అటువంటిప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన క్యాబిన్ లో కూర్చున్నంత వరకు అయితే అద్దాల మీదేం రాదు బైక్స్ నడుపుతున్న వాళ్ళ విషయంలో నేను అంటున్నా బైక్స్ అందుకే ఫుల్ హెల్మెట్ పెట్టినట్లయితే ఇటువంటి వాటి నుంచి నివారించుకోవచ్చు ఇవే కాకుండా ప్రమాదం లోపల ప్రమాదం జరిగినప్పుడు కూడా హెల్మెట్ రక్షిస్తుంది చాలా మంది మనం చూస్తున్నాం టూ వీలర్స్ ప్రమాదాల్లో దాదాపు డెబ్బై శాతం వరకు హెల్మెట్ లేకపోవడం వల్లనే చనిపోవడం జరుగుతుంది హెల్మెట్ పెట్టుకున్నట్లయితే గా లేచిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి బాధాకరమైన విషయం ఏంటంటే పర్సనల్గా మా దగ్గర పనిచేసే హోంగార్డు ఆయనకి ఎన్నోసార్లు చెప్పాము మేము ఆయన డ్యూటీ దిగి ఊరికి ఫ్యామిలీతో వెళ్తుంటూ హెల్మెట్ లేకపోవడం వల్ల పాపం ఆయనను రక్షించాలని ఎంతో ప్రయత్నం చేశాం మేము హాస్పిటల్లో చేర్చాము మళ్ళీ ఇకెళ్లి అంబులెన్స్ ఇచ్చి హైదరాబాద్ పంపించాము కానీ తోలి చనిపోవడం జరిగింది మనిషి బాగానే ఉండే కానీ తల గాయం జరిగింది మనిషి నడిచిపోతున్నాడు అంతే చేస్తున్నాడు కానీ తల గాయం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి చనిపోతుంది తలకి గాయం జరిగితే అప్పుడు ఏమి చెప్పలేము కాబట్టి తలను చాలా జాగ్రత్తగా రక్షించుకోవడానికి హెల్మెట్ తప్పనిసరిగా వేసుకోవాలి ద్విచక్ర వాహనాల వాళ్ళు చలికాలంలో అంటే ఏంటంటే చలికి వెళ్తుంటే చేతులు ఇన్యాక్టివ్ అయిపోయాయి అంటే తిమ్మిరి లెక్కడం కానీ లేకుంటే స్పర్శ కోల్పోవడం కానీ జరుగుతుంటుంది అయితే అటువంటి వాటి నుంచి రక్షించడానికి చేతులకు గ్లౌస్ వేసుకోవడం వల్ల మనకు చేతులు కూడా యాక్టివ్ ఎందుకంటే కొన్ని సందర్భాలలో క్లచ్ ఆపరేట్ చేయలేకపోవడం బ్రేక్లు ఆపరేట్ చేయలేకపోవడం కూడా కావచ్చు దానివల్ల కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చేతుల గ్లౌస్ కానీ కాళ్ళకు షూ కూడా ఇవన్నీ వేసుకొని చేయడం వల్ల ప్రమాదాల నుంచి పడ్డప్పుడు ఇవాళ రేపు ప్యాంట్స్ కూడా దొరుకుతున్నాయి అంటే మనకు లోపల ప్యాంట్స్ లో ప్యాడింగ్ ఉండి అంటే మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ప్యాంట్స్ లోపల ప్యాడ్స్ ఉండి అదన పడ్డా కూడా మనకు తక్కువ డ్యామేజ్ అయ్యేటట్టు ప్యాడ్స్ ఉన్న ప్యాంట్లు కూడా దొరుకుతున్నాయి కాబట్టి అటువంటి అంటే బైక్లు నడిపే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ప్రత్యేకమైన డ్రెస్సింగ్లు ఉన్నాయి అంటే జాకెట్లు ఉన్నాయి ఉన్నాయి అట్లా గ్లౌస్ షూస్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి చాలా బాగుంది చలికాలంలో వాహనాలు నడిపేవారు తర్వాత పాదచారులు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు సందర్భాల్లో చాలా వివరంగా చెప్పిండ్రు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ నుండి సబ్స్క్రైబ్ చేయండ్రి షేర్ చేసి వినిపించండ్రి